హాయ్, అందరికీ నమస్కారం. పుష్ప డ్రాగ్ మండలంలోని ప్రత్యేకతలను యూట్యూబ్ వేదికగా మీకు అందించాలన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రకృతి గీసిన సరిహద్దుల మధ్య నిక్షిప్తమైన మన పుష్ప డ్రాగ్ మండలం గురించి పుష్ప డ్రాగ్ ఫ్యాక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. మా నెక్స్ట్ వీడియో తవ్వకాల్లో బయటపడ్డ శివాలయం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోలను మరిన్ని చూసేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. పూసుపాటిరేగ మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో గల సముద్ర తీర మండలం. తూర్పున బంగాళాఖాతం, పడమర నుండి దక్షిణ దిశగా ప్రవహించే చంపావతి నది, ఉత్తరాన ఎత్తైన పచ్చని కొండలు, ఇలా పొడము చుట్టూ ప్రకృతి గీసే సరిహద్దుల మధ్య 1985లో పురుడు పోసుకుంది ఈ మండలం. 39,989 ఎకరాల సువిశాలమైన భూభాగంలో గల మండలంలోని సాగు భూమి 25,489 ఎకరాలు కాగా, గ్రామాలు, చెరువులు, కొండలు, అడవులు, రహదారులు కలిపి 14,499 ఎకరాలుగా ఉన్నాయి. ఈ భూభాగంలో 28 పంచాయతీలు, 37 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 2011 జనాభా లెక్కల ప్రకారం 71,955 మంది జనాభా నివసిస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. ఇందులో పురుషుల సంఖ్య 36,508 కాగా, స్త్రీల సంఖ్య 35,848 మంది ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కలు జరిగి 10 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటి లెక్కల ప్రకారం సుమారుగా 100,000 మంది జనాభా మండలంలో నివసిస్తున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ చుట్టుప్రక్కల పరిశ్రమలో పనిచేస్తున్న వారు దాదాపుగా 10,000 మంది అనాధికారికంగా మండలంలో నివసిస్తున్నారన్న చర్చ. వీరిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్తో పాటు సిక్కులు, బౌద్ధులు, జైన మతాలకు సంబంధించిన వారు ఉన్నారు. సర్వ మత సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుంది మండలం అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కుల మతాలకు అతీతంగా సోదరభావంతో మెలిగే ప్రజలున్న మండలమేనని చెప్పాలి. మండలం మొత్తం మహిళల్లో సుమారుగా 23,000 మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. దాదాపుగా 14,000 మంది మహిళలు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ మండలంలో 60% మంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. మొక్కజొన్న, వరి ప్రధాన పంటలుగా సాగుతుంటాయి. వర్షాధారంపై ఆధారపడ్డ మండల రైతులకు తారక రామతీర్థసాగర్ జలాశయం నిర్మాణం కొంత ఊరటనిస్తుంది. పాడి పశువులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ ప్రజలు. ఆవులు, ఎద్దులు 19,000 ఉండగా గొర్రెలు, మేకలు 21,000 ఉన్నాయి. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో అనుకుని 11 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. చేపల వేటే ప్రధాన జీవనాధారంగా సుమారుగా 5,000 మంది మత్స్యకారులు ఉన్నారు. మండలంలో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల తాగునీటి కోసం ప్రభుత్వం చంపావతి సమగ్ర మంచినీటి పథకం ద్వారా తాగునీరు అందిస్తుంది. అయితే కొన్ని గ్రామాలకు ఈ నీరు అందన ద్రాక్షగా మారింది. కుమ్మర్లు, కమ్మర్లు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, రాజకీయ ఉద్దండలకు జన్మనిచ్చింది ఈ నేల. మండలంలోని అక్షరాస్యత శాతం 49% మాత్రమే. అయితే ఇక్కడ గురుకులం, కస్తూరుబా ఆశ్రమ పాఠశాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఎన్నో ఇక్కడ నెలకొల్పబడ్డాయి. బీఈడి, పాలిటెక్నికల్తో పాటు అనేక రకాల వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ స్థాయిని తలదిన్నే విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయనే చెప్పాలి. మండల కేంద్రంలోని అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. చింతపల్లి తీరంలో మెరైన్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయబడింది. పారిశ్రామిక వాడగా పిలువబడుతున్న ఈ మండలంలో మైలాన్, సిపి ఆక్వా, ఎస్ఎంఎస్, విజయనగర్ బయోటెక్, హెచ్బిఎల్ లాంటి పరిశ్రమలతో పాటు
చిన్న తరహా పరిశ్రమలు ఎన్నో నెలకొల్పబడ్డాయి. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఈ పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం ప్రజలను దీర్ఘకాలిక రోగాలకు గురిచేస్తా ఉంది. ప్రకృతి అందాలు, పురాతన దేవాలయాలు, ఆకర్షణీయమైన ఆకృతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఈ మండలం. సువర్ణ భూమి, ప్రకృతి అవెన్యూ, గాయత్రి లాంటి వందలాది లేఅవుట్లు ఇక్కడ వెలిసాయి. పట్టణాన్ని తలపించేలే మోటార్ షోరూంలు, సూపర్ మార్కెట్లు, సెల్ పాయింట్లు, భవన నిర్మాణ సామాగ్రులు ఇక్కడ సమస్తం లభ్యమవుతాయి. మండలంలో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన 6 వరుసల జాతీయ రహదారి వెంబడి సినిమా హాళ్ళు, పెట్రోల్ బంకులు, భోజనశాలలు, టీ దుకాణాలు దర్శనమిస్తాయి. ఇటు చూసిన ప్రకృతి అందాలతో పరవశింపజేసే కోసుపాటి రేగ మండలం గత కొన్నేళ్లుగా పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. పూసపాటి రేగ మండలంలో కొలువై ఉన్న మరిన్ని ఆశ్చర్య కలిగించే విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.